Very good morning, children. Children, did you completed your homework, children? Okay, all of you open your Telugu textbooks. Page number 76, children. Samsreshakshara Padamulu, lesson 9, Upayam. So, what is the mean of Samsreshaksharamu? Oka hallu krinda, rendu veru veru hallulu, ottuga cherite, danini Samsreshaksharam antaru. Once again, oka hallu krinda, రెండు వేరు వేరు హల్లులు ఒత్తుగా చేరితే దానిని సంశ్లేషాక్షరములు అంటారు. చిల్డ్రన్, వన్స్ అగైన్ పిక్చర్ నేమ్స్: వస్త్రం, మత్స్యం, లక్ష్మి, స్త్రీ. వస్త్రం, మత్స్యం, లక్ష్మి, స్త్రీ. నౌ నెక్స్ట్ పేజ్ 77. First line, only today I will explain first line. I will give oral drilling on first line only. Okay, children, all of you look at the board. Now, children, samsvesha akshara padamulu. First one, vastram. Va, sa, sa ki tavatti stestra, sta ki ravatti stestra, stra ki sunna pedte stram. వస్త్రం, వస్త్రం. ఇక్కడ చూడండి, సారాసము సా కింద తావద్దు, స్థా కింద రావద్దు. వస్త్రం. సెకండ్ వన్, శస్త్రం. సే, సా, సా కింద తావద్ది స్థిస్త, స్థా కింద రావద్ది స్థిస్త్ర, స్త్రాకి సున్నా పెడితే స్త్రం. శస్త్రం, శస్త్రం. నెక్స్ట్ వన్, అస్త్రం. ఆ, సా, సాకి తావత్తి స్థిస్త, స్థాకి రావత్తి స్థిస్త్ర, స్త్రాకి సున్నా పెడితే స్త్రం. అస్త్రం, అస్త్రం. నెక్స్ట్ వన్, సాకి గుడి దీర్ఘం ఇస్తే సి, సీకి తావత్తి స్థిస్తి, స్త్రీకి రావత్తి స్థే స్త్రీ, స్త్రీ, స్త్రీ. నెక్స్ట్ వన్, లా, క, కాకి శావతి శిక్ష, క్షాకి యావతి శిక్ష, క్ష్యాకి సున్నా పెడితే క్ష్యం. లక్ష్యం, లక్ష్యం. నెక్స్ట్ వన్, ఉ, తాకి ఏతమి స్థెత్తే, తేకి పావతి స్థెప్పే, పేకి రావతి స్థిప్రే, క, కాకి శావతి శిక్ష. ఉత్ప్రేక్ష, ఉత్ప్రేక్ష. మా, రాకొమ్మిస్తేరు, రూకి తావత్తిస్తెత్తు, తూకి యావత్తిస్తెత్యు, డాకొమ్మిస్తేడు. మర్త్యుడు, మర్త్యుడు. వన్స్ అగైన్ చిల్డ్రన్, వస్త్రం, శస్త్రం, అస్త్రం, స్త్రీ, లక్ష్యం, ఉత్ప్రేక్ష, మర్త్యుడు. చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ ప్రాక్టీస్ రీడింగ్ ప్రాక్టీస్ చిల్డ్రన్. నౌ రోమన్ 2 చదవండి, గుర్తించండి. కింది పదాలు చదవండి, వానిలో సంశ్లేషాక్షర పదాలను గుర్తించి సున్నా చుట్టండి. ఇంతకుముందు మీరు ఆల్రెడీ ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు కొన్ని వర్డ్స్లో చూసి సర్కిల్ చేసేవారు కదా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లో సంశ్లేషాక్షర పదాలు. సంశ్లేషాక్షర పదం అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక హల్లు క్రింద రెండు వేరువేరు హల్లులు ఒత్తులుగా చేరితే దాన్ని సంశ్లేషాక్షర పదం అంటారు. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లో ఒక హల్లుకు రెండు వేరువేరు హల్లులు ఎక్కడున్నాయో చెక్ చేసుకొని మనం సర్కిల్ చేయాలి చిల్డ్రన్. చిల్డ్రన్, రిమైనింగ్ 2 లైన్స్ కూడా 1-1 క్లాస్కి 1-1 లైన్ మీకు ఓరల్ డ్రిల్లింగ్ ఇస్తాను. టుడే ఆల్ ఆఫ్ యూ ప్రాక్టీస్ ఓన్లీ 1 రో, ఫస్ట్ రో చిల్డ్రన్. నౌ ఆల్ ఆఫ్ యూ లుక్ అట్ ద బోర్డ్ చిల్డ్రన్. చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ లుక్ అట్ ద బోర్డ్. ఇక్కడ కొన్ని వర్డ్స్ మనకి ఇచ్చారు, ఈ వర్డ్స్ సంశ్లేషాక్షర పదములు ఐడెంటిఫై చేసి మనం సర్కిల్ చేద్దాము. ఫస్ట్ వర్డ్స్ చూద్దాము. సత్క్రియ, కష్టం, దువ్వెన, ఉత్కృష్టం, మూర్ఖత్వం, రాష్ట్రం, సత్ప్రవర్తన, హస్తము, వస్త్రము, బొమ్మలు, వాంగ్మయం, వజ్రము, జ్యోత్స్న, బ్రహ్మ, మత్స్యం, సంస్కృతం,
కరం మచ్చుడు శ్రేష్టం శాస్త్రం. ఓకే చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ చెక్ ద వర్డ్స్ ఒకసారి. ఇప్పుడు మనం సంశ్లేష అక్షరాలు ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఆ పదానికి మనం సర్కిల్ చేద్దాం. ఫస్ట్ వన్ సత్క్రియ, ఇక్కడ చూడండి స తాకి గుడి స్థెత్తి తీకి కావద్దు కీకి రావద్దు. ఒక హల్లు కింద రెండు వేర్వేరు హల్లు వచ్చాయి కాబట్టి ఇది మనకి సంశ్లేషాక్షర పదం కాబట్టి సర్కిల్ సత్క్రియ. నెక్స్ట్ వన్ కష్టం, ఒక హల్లు కింద వేరొక హల్లు ఉంది కాబట్టి ఇది ఏంటిది సంయుక్తాక్షరం. నెక్స్ట్ వన్ దువ్వెన, దాపొమ్మిస్తే దు వాకెత్తొమ్మిస్తేవే వేకి వావద్దు అంటే వా కింద వావత్తే వచ్చింది కాబట్టి ఇది ద్విత్వాక్షర పదం. నెక్స్ట్ వన్ ఉత్కృష్టం, ఉ తాకి కావద్దు తాకి వట్రసుడి షాకి టావద్దు. ఇక్కడ వట్రసుడిని హల్లు కిందే మనం ప్రొనౌన్స్ చేస్తున్నాం కాబట్టి కాతో ప్రొనౌన్స్ చేస్తున్నాం కాబట్టి హల్లు కింద తీసుకొని ఒత్తు కింద తీసుకొని ఉత్కృష్టం కూడా మనం సర్కిల్ చేస్తున్నాము. నెక్స్ట్ వన్ మూర్ఖత్వం, మా కొమ్ము దీర్ఘమిస్తే ము రా రాకి కావర్తిస్తే క తాకి వావర్తిస్తే త్వ త్వాకి సున్నా పెడితెత్తం. మూర్ఖత్వం, ఇక్కడ హల్లుకి వేరే హల్లు ఉంది రాకి కావద్దు తాకి వావద్దు రెండు వేరువేరు హల్లులు ఉన్నాయి రెండు వేరువేరు హల్లు ఒత్తులు ఉన్నాయి కాబట్టి ఇది సంయుక్తాక్షరం. నెక్స్ట్ వన్ రాష్ట్రం, రాకి దీర్ఘమిస్తే రా షాకి టావద్దు స్టాకి రావద్దు. ఒక హల్లు కింద రెండు వేరువేరు హల్లులు ఉన్నాయి కాబట్టి సంశ్లేషాక్షర పదం. స్టాకి సున్నా పెడితే స్ట్రం రాష్ట్రం సర్కిల్ రాష్ట్రం. అండ్ నెక్స్ట్ వన్ సత్ప్రవర్తన, స తాకి పావద్దు పాకి రావద్దు వ రాకి తావత్తిస్తెత్త న సత్ప్రవర్తన. ఇక్కడ ఒక హల్లుకి రెండు వేరువేరు హల్లులు ఉన్నాయి కాబట్టి సంశ్లేషాక్షర పదం అవుతుంది కాబట్టి సర్కిల్ సత్ప్రవర్తన. నెక్స్ట్ వన్ హస్తము, హ సాకి తావత్తిస్తెస్త మా కొమ్మిస్తేము. ఒక హల్లు కింద వేరే హల్లు ఒత్తుగా చేరింది కాబట్టి సంయుక్తాక్షరం అవుతుంది. నెక్స్ట్ వన్ వస్త్రము, వ సాకి తావత్తు స్థాకి రావద్దు. ఒక హల్లు కింద రెండు వేరువేరు హల్లులు ఉన్నాయి కాబట్టి సంశ్లేషాక్షరం అవుతుంది. మా కొమ్మిస్తేము వస్త్రము సర్కిల్ వస్త్రము. నెక్స్ట్ వన్ బొమ్మలు, బాకి ఒత్తొమ్మిస్తే బో మాకి మావర్తిస్తే మా లా కొమ్మిస్తేలు. మా కింద మావత్తే రాశాం కాబట్టి అది ద్విత్వాక్షర పదం అవుతుంది. నెక్స్ట్ వాంగ్మయం, వాటి దీర్ఘమిస్తే వా న్యా న్యాకి మావర్తిస్తే న్యా యా యాకి సున్నా పెడితే యం. వాంగ్మయం, ఇక్కడ హల్లు వేరే హల్లు కింద ఒత్తు వేరే ఉంది కాబట్టి సంయుక్తాక్షరం అవుతుంది ఇది. నెక్స్ట్ వన్ వజ్రము, వా జ జాకి రావర్తిస్తే జ్ర మా కొమ్మిస్తేము వజ్రము. సో ఇక్కడ హల్లు జా అయింది హల్లు కింద ఒత్తు రావత్తు అయింది కాబట్టి ఇది సంయుక్తాక్షరం అవుతుంది. నెక్స్ట్ వన్ జాకి ఓతమిస్తే జో జోకి ఆవర్తిస్తే జ్యో తాకి సావర్తిస్తే సాకి నావర్తిస్తే స్న జ్యోత్స్న అంటే ఇక్కడ తా ఒక హల్లు రెండు హల్లుల ఒత్తులు రాశాం కాబట్టి ఇది కూడా సంశ్లేషాక్షరం అవుతుంది. సో సర్కిల్ జ్యోత్స్న. నెక్స్ట్ వన్ బ్రహ్మ, బాకి రావర్తిస్తే బ్రా హా హాకి మావర్తిస్తే మా బ్రహ్మ. ఒక హల్లు కింద వేరే హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి సంయుక్తాక్షరం అవుతుంది. నెక్స్ట్ వన్ మా తాకి సావర్తిస్తే సాకి యావర్తిస్తే స్యా స్యాకి సున్నా పెడితే స్యం. మత్స్యం, ఇక్కడ ఒక హల్లుకి రెండు వేరువేరు హల్లులు వచ్చాయి కాబట్టి ఒత్తులుగా సో ఇది కూడా సంశ్లేషాక్షరం అవుతుంది సర్కిల్ మత్స్యం. నెక్స్ట్ వన్ సంస్కృతం, సాకి సున్నా పెడితే సం సాకి కావర్తిస్తే స్కాకి వట్రసుడిస్తే స్క్రూ. ఇక్కడ రా పలుకుతున్నాం కాబట్టి ఇక్కడ వట్రసుడిని మనం సంశ్లేషాక్షరంలోకి తీసుకుంటున్నాము. తాకి సున్నా పెడితే తం సంస్కృతం. సో సర్కిల్ సంశ్లేషాక్షరం సంస్కృతం. నెక్స్ట్
వన్ ఖ రా రాకి సున్నా పెడితే రం ఖరం ఇక్కడెక్కడ ఒత్తులు లేవు కాబట్టి అది వదిలేస్తున్నాము నెక్స్ట్ వన్ మా రాకొమ్మిస్తే రు రూకి తావత్తిస్తే తు తూకి యావత్తిస్తే త్యు డాకొమ్మిస్తే డు మత్యుడు ఇక్కడ రూకి తావత్తు రాసాము తూకి యావత్తు ఒక హల్లు కింద రెండు వేరువేరు హల్లులు రాసాం కాబట్టి ఒత్తులుగా సో ఇది కూడా సంశేష అక్షరం అవుతుంది నెక్స్ట్ వన్ శ్రేష్టం సకేతమిస్తే సే సేకి రావత్తిస్తే శ్రే షా షాకి టావత్తిస్తే స్ట స్టాకి సున్నా పెడితే ఇష్టం శ్రేష్టం ఇక్కడ ఒక హల్లు కింద రెండు లెటర్స్లో కూడా వేరువేరు హల్లులు రాసాం కా ఒత్తులుగా రాసాం కాబట్టి ఇది సంయుక్తాక్షరం అవుతుంది అండ్ లాస్ట్ వన్ సక దీర్ఘమిస్తే సా సా సాకి తావత్తిస్తే స్త స్థాకి రావత్తిస్తే స్త్ర స్త్రాకి సున్నా పెడితే సం శాస్త్రం ఇది కూడా ఒక హల్లు కింద రెండు వేరువేరు హల్లులు వచ్చాయి కాబట్టి ఇది కూడా సంశేషాక్షరం అవుతుంది చిల్డ్రన్ వన్స్ అగైన్ సక్రియ ఉత్కృష్టం రాష్ట్రం సప్రవర్తన వస్త్రము జ్యోత్స్న మత్స్యం సంస్కృతం మత్స్యుడు శాస్త్రం ఈ వర్డ్స్ మనకి సంశ్లేష అక్షరాల కింద వస్తాయి కాబట్టి మనం సర్కిల్ చేసాం చిల్డ్రన్ ఆల్ ఆఫ్ యూ కంప్లీట్ దిస్ రోమన్ ఆల్సో చిల్డ్రన్ నౌ టేక్ యువర్ ఆల్మనాక్స్ టుడే హోంవర్క్ నౌ చిల్డ్రన్ టుడే హోంవర్క్ ప్రాక్టీస్ పేజ్ నెంబర్ 73 బ్లాంక్స్ 2 times ఇన్ హెచ్ఎఫ్ ఆర్ సిటీ చిల్డ్రన్ డైలీ రైట్ 1 page ఇన్ యువర్ కాపీ రైటింగ్ చిల్డ్రన్ చిల్డ్రన్ ఆల్రెడీ ఐ సెండ్ PDF ఓన్ లెసన్ 7 and 8 Check your KYC, add daily updates children. Thank you children.